ఆవులు ఎప్పటి నుండో ఉన్నాయి. వేదకాలం నుండి ఆవుల యొక్క ప్రశస్తి మనకి కనపడుతున్నది. వేద మంత్రాల్లో ఆవుల గురించి ఉంది. అలాంటిది గేదెల గురించి వేద మంత్రాల్లో కనపడటం లేదు. కాకపోతే గోదాదేవి కూడా గేదెల యొక్క ప్రస్తావన తన తిరుప్పావైలో చేసింది. అంటే గోదాదేవి కలియుగంలో అవతరించింది కనుక ఇవన్నీ కలియుగంలో ఏర్పడినటువంటి కొన్ని జంతువులు. అయితే బలం కోసం చూసుకుంటే మేకపాలు మరీ బలం. కాకపోతే వాసన భరించలేము, తాగలేము. మనం భగవంతుడికి అర్పించేవి ఏవైనా సరే మంచివి అర్పించాలి. మరి ఆవు పాలలో మంచి సువాసన ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది. ఆవు పాలు సాత్వికతని వృద్ధిపరుస్తాయి. గేదె పాలు తామసాన్ని పెంచుతాయి. తామసాన్ని పెంచేటటువంటి ఈ గేదె పాలు నిషిద్ధము. మానవులకు కూడా ఆవు పాలే మొట్టమొదటి నుండి పొయ్యమని, త్రాగమని, ఆవు పెరుగు తినమని శాస్త్రం చెప్పింది. పంచ గవ్యం అన్నారు, కానీ గోవునకు సంబంధించినటువంటి ఐదింటితోటి మన శరీరానికి, ఆత్మకి, ఎముకలకు శుద్ధి అవుతుందని పంచగవ్యం ప్రాచనం చేస్తున్నారు. కానీ ఎక్కడ బర్రెకు సంబంధించినవి చేస్తున్నట్టుగా పురాణాల్లో, శాస్త్రాల్లో కనపడటం లేదు. యత్వగస్తి కృతం పాపం దేహే తిష్ఠతి మామకే ప్రాశనాత్ పంచగవ్యస్య దహతి అగ్ని రివెంధనః. ఎండు కట్టెని నిప్పు తగలబెట్టినట్లుగా ఆ పంచగవ్యాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే, అంటే గోమయము, గోమూత్రము, గోదధి, గోఘృతము, గోక్షీరము, ఈ ఐదింటిని పంచగవ్యములు అంటారు. ఏదైనా వైదిక కర్మ చేయాలి అంటే ముందుగా ఆ పంచగవ్య ప్రాచనం చేయాలి. మనం చేస్తే యత్వగస్తి కృతం పాపం, త్వక్ శరీరానికి అంటిన పాపం, అస్థి ఎముకలకు అంటిన పాపం, నా శరీరంలో ఎముకల అంటా చేసిన పాపం ఏదైనా ఉంటే అది ఎండు కట్టిన నిప్పు తగలబెట్టినట్లుగా ఈ పంచగవ్యం తగలబెడుతుంది అని ఆ మంత్రంతో తీసుకోవాలి. ఇలాంటి మంత్రాలు మన గేదెలకు సంబంధించి కనపడటంలా. మనం ఆకారం చూసినా, మరి గుణం చూసినా, గేదెలలో తమో గుణాన్ని పెంచే లక్షణం ఉంది. వేదకాలం నాటికి వీటి యొక్క ఉత్పత్తి సృష్టి జరగలేదు కనుక ఆవు పాలు, పాలు ఇవ్వటం కూడా తక్కువగా ఇస్తాయి. ఆ ఇచ్చిన వాటిని వెనక భగవంతుని అభిషేకానికి, శివుని అభిషేకానికి కానీ, సాలగ్రామ అభిషేకానికి కానీ తల్లి పాలు లేని చిన్న పిల్లలకు కానీ వాడేవాడు. గోమాత అన్నారు, కానీ తల్లి లేని పిల్లలకు తల్లి వలె తన పాలతోటి బ్రతికిస్తుంది కనుక ఆవిడ్ని గోమాత అన్నారు. బర్రెని ఎక్కడ మాత అనే పదంతో సంబోధించలేదు. అందులో బర్రెల్లో కూడా ఇప్పుడు మళ్ళీ వేరే వేరే రకాలు వచ్చినాయి. అలాగే ఆవుల్లో కూడా వేరే వేరే రకాలు వచ్చినాయి. కానీ శాస్త్రబద్ధంగా నందిని ధేనువు సంతానము వలె తెల్లని రంగుతో, నల్లని కళ్ళతో, అందమైన కొమ్ములతో ఉన్నటువంటి ఆవు పాలు స్వామి పూజకి, స్వామి అభిషేకానికి, స్వామి నైవేద్యానికి అరకములు. అలాంటి వాటిని మనం పుచ్చుకోవాలి. అందుకే వేమన గారు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడవెడైననేమి కరము పాలు అన్నారు. ఆ గంగి గోవు పాలతోటి అటు శివయ్యకు అభిషేకం చేసిన, ఇటు సాలగ్రామానికి అభిషేకం చేసిన, రోగగ్రస్తులకి చారుడు పాలు మనం పోసిన, అసలు ఆవు పాలు తాగితే రోగాలు రావు. ఒకప్పుడు భారతదేశంలో రోగం ఉన్నవాడు మనిషి లేడు. అందరూ నీరోగులు, అంటే రోగం లేని వాళ్లే ఉన్నారు. వీళ్ళు ఇలా రోగాలు లేకుండా ఎందుకుంటున్నారు అని పాశ్చాత్యులు పరిశోధన చేసి వీళ్ళ ఆరోగ్య రహస్యం ఆవు పాలు తాగటము అని కనుక్కున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆ జాతిని కూడా సంకరం చేసేసి ఇవాళ జెర్సీ ఆవుల్ని 10 షేర్లు 20 షేర్లు వచ్చే వాటిని సృష్టించారు. ఇది మానవ సృష్టి, బ్రహ్మ సృష్టి కాదు. వీటి వలన బర్రెపాలే నయమనిపిస్తున్నది. జెర్సీ ఆవు పాలు తాగితే వాత శాతం ఎక్కువ, నాటావు పాలు తాగితే వేడి శాతం ఎక్కువ. ఆ ఆవుల్లో కూడా మొదటి ఈత, రెండో ఈత, మూడో ఈత, ఈతని పట్టి పాల గుణాలు మారతాయి అని వస్తుగుణ దీపిక ఆయుర్వేద శాస్త్రం మనకి చెప్పింది. కనుక మనం పవిత్రమైనటువంటి జంతువుగా ఆవుని పూజిస్తున్నాం కాబట్టి అలా పవిత్రమైనటువంటి, ప్రాణిహింస చెయ్యనటువంటి ఒక గోవు పాలను మనం భక్తి శ్రద్ధలతో పిదికి ఆ పాలతోటి స్వామికి అభిషేకం చేస్తే మహాఫలితం వస్తుంది. ఇవాళ అభిషేకం అంటే టెట్రాప్యాక్ తెస్తున్నారు. అవి కాచినటువంటి పాలు, మిగడ తీసిన పాలు, నిలవ ఉన్న పాలు, అవి నిజానికి అభిషేకానికి అర్హములు కానే కావు. ఇలా మనం తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల మనకి భగవంతుడు శిక్షను వేస్తున్నాడు. మనం చేసిన తప్పుకు మనమే శిక్ష అనుభవించాలి. ఎన్నో వ్రతాలు చేశాం, పూజలు చేశాం, ఈ కర్మ ఏమిటి అనుకుంటే ఈ చేసే వాటిల్లో ఉన్న లోపాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు మనం ఎదుర్కొనవలసి వస్తున్నది. మనం పెద్దల దగ్గర తెలుసుకుని
శాస్త్ర ప్రకారం చేయగలిగితే యథావిధిగా చేద్దాం, చెయ్యలేకపోతే ఓ నమస్కారం పెడదాం, ఓ పుష్పాన్ని సమర్పిద్దాం. అంతేకాని అధర్మమైనవి, అక్రమమైనవి, శాస్త్ర విరుద్ధమైన వాటికి మనం వెళ్లకుండా ఉంటే మనం శ్రేయస్సుని పొందుతాం, మన ద్వారా సమాజం కూడా శ్రేయస్సుని పొందుతుంది.